ట్వంటీ పర్సెంట్ వృద్ధి అయ్యిందట అంటే హండ్రెడ్లో ట్వంటీ పర్సెంట్ ఎంత అండి ట్వంటీ ప్లస్ అది ఎంత అవుతుంది మొత్తము హండ్రెడ్ ప్లస్ ట్వంటీ అంటే వన్ ట్వంటీ అవుతుంది అదనటు డబ్బు జీతంలో పొందిన అతను డబ్బు రద్దు అయితే ఎంత శాతం అతని జీతం తగ్గిందంట సేమ్ మళ్ళీ అదే రద్దు అయితే అతని జీతం ఎంత శాతం తగ్గింది అన్నాడు రైట్ సో అంటే మళ్ళా వన్ ట్వంటీ నుండి హండ్రెడ్కి వస్తుంది వన్ ట్వంటీ నుండి హండ్రెడ్ రావాలంటే తగ్గింది అన్నాడు అంటే ఈ డిఫరెన్స్ ఎంత అండి ట్వంటీ బై ఎంత ఉంది ఇనిషియల్గా వన్ ట్వంటీ ఇంటూ హండ్రెడ్ సో ఎంత వస్తుందండి వన్ ట్వంటీ సిక్స్జా రైట్ సో ఫిఫ్టీజా త్రీజా మనకి ఎంత వస్తుంది ఫిఫ్టీ బై త్రీ పర్సెంటేజ్ అంతే దీని ఏం చేయవచ్చు మనము సిక్స్టీన్ టూ బై త్రీ అని రాయచ్చు రైట్ సిక్స్టీన్ టూ బై త్రీ అని రాయచ్చు అంటే అతనికి ఎంత శాతం అతని జీతం తగ్గింది అంటే ఎంత తగ్గిందండి సిక్స్టీన్ టూ బై త్రీ పర్సెంటేజ్ తగ్గింది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక సంఖ్యను ట్వంటీ పర్సెంట్ ఎక్కువ చేసి మళ్ళీ తర్వాత ట్వంటీ పర్సెంట్ పెంచితే వచ్చే అసలు సంఖ్యత సమానం కావడానికి పెంచిన సంఖ్యను ఎంత శాతం తగ్గించవలము అన్నాడు రైట్ సింపుల్ క్వశ్చన్ చూడండి హండ్రెడ్ని అంట ఏం చేశాడంట ట్వంటీ పర్సెంట్ పెంచాడంట సో ట్వంటీ పర్సెంట్ పెంచితే ఏమవుతుంది వన్ ట్వంటీ అవుతుంది వన్ ట్వంటీ ఎలా అవుతుందండి హండ్రెడ్ ప్లస్ ట్వంటీ వన్ ట్వంటీ అవుతుంది మళ్ళీ ఏమన్నాడు మళ్ళీ అదే అదే సంఖ్యను మళ్ళీ ట్వంటీ పర్సెంట్ పెంచాడంట ట్వంటీ పర్సెంట్ అంటే వన్ ట్వంటీలో ట్వంటీ పర్సెంట్ ఎంత అండి సో జీరో జీరోస్ క్యాన్సల్ ఫార్టీ ఫోర్ అంతేనా సో టోటల్ ఎంత వస్తుంది ట్వంటీ ఫోర్ సారీ సో ట్వంటీ ఫోర్ ఎంత ఎంత వస్తుంది వన్ ఫార్టీ ఫోర్ సార్ వన్ ఫార్టీ ఫోర్ ఎలా వచ్చిందంటే వన్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫోర్ రైట్ సో ఇంకేమన్నాడు ఇప్పుడు అసలు సంఖ్యత సమానం కావడానికి పెంచిన సంఖ్యను ఎంత శాతం తగ్గించాలను అన్నాడు అంటే వన్ ఫార్టీ ఫోర్ నన్ను అంట ఆ సంఖ్యను వన్ ఫార్టీ ఫోర్ నుండి ఆ సంఖ్యను ఎక్కడ తగ్గించాలన్నాడు వన్ ట్వంటీకి తగ్గించాలంట రైట్ సో ఆ సంఖ్యను వన్ ట్వంటీకి తగ్గించినట్టయితే మనకు ఒరిజినల్ నెంబర్ ఎంత ఒరిజినల్ నెంబర్ అన్నాడు చూడండి సో డిఫరెన్స్ ఎంత అండి మనకు సారీ ఇక్కడ హండ్రెడ్ అండి ఒరిజినల్ నెంబర్ అంటే అంత హండ్రెడ్ కదా మనం ఒరిజినల్ హండ్రెడ్ తీసుకున్నాం కదా సో ఈ డిఫరెన్స్ ఎంత అండి ఫార్టీ ఫోర్ బై ఈ నెంబర్ ఎంత వన్ ఫార్టీ ఫోర్ ఇంటూ హండ్రెడ్ రైట్ సో ఇక్కడ ఎంత వస్తుంది మనకు లెవెన్జా సో ఇక్కడ త్రీజా లెవెన్ త్రీజా ట్వంటీ సిక్స్ రైట్ సో నైన్ ఇక్కడ ట్వంటీ ఫైవ్

సో మళ్ళీ సేమ్ నెంబర్ రావాలంటే థర్టీ ఫైవ్ బై నైన్ పర్సెంటేజ్ని తగ్గించినట్టయితే మనకు సేమ్ నెంబర్ వస్తుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఒక టీవీ సెట్ ఖరీదును ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించి అమ్మితే అమ్మకంలో ట్వంటీ పర్సెంట్ వృద్ధి వచ్చిందంట రైట్ సో దీన్ని ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్ చేద్దాము ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్ చేద్దాం చూడండి ఇనీషియల్ లెటర్ రైట్ సో ఒక టీవీ సెట్ను ఖరీదును ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించిందట అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎలా రావచ్చు మనము ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ మైనస్ కదా మైనస్ ఎందుకంటే తగ్గించిండు కాబట్టి సో దాన్ని మనము వన్ బై ఫోర్ మైనస్ వన్ బై ఫోర్ అంటే ఇనీషియల్ ఎంత ఉందండి ఫోర్ లేటర్ ఏమైంది మైనస్ వన్ తగ్గింది అంటే ఏమవుతుంది త్రీ నెక్స్ట్ అమ్మకంలో ట్వంటీ పర్సెంట్ వృద్ధి వచ్చిందట సో అమ్మకంలో ట్వంటీ పర్సెంట్ వృద్ధి వచ్చిందట అంటే దీన్ని ఎలా రాయచ్చు మనము వన్ బై ఫైవ్ ర్యాచ్ ప్లస్ వన్ బై ఫైవ్ ఇనీషియల్ ఎంత ఉంది ఫైవ్ సో లేటర్ ఎంత అయింది సిక్స్ సో టోటల్ ఎంత అండి ట్వంటీ ఎయిటీన్ సో అప్పుడు ఏమన్నాడు ఆ షాప్ మొత్తం ఆదాయం ఏ విధంగా ప్రభావితం అయింది అన్నాడు ఆ షాప్ మొత్తం ఆదాయం ఏ విధంగా ప్రభావితమైంది అన్నాడు ఎంత రెడ్యూస్ అయిందండి ఇక్కడ సో ఇక్కడ మనకి ఇక్కడ ఎంత రెడ్యూస్ అయింది ఎయిటీన్ హండ్రెడ్ టూ పార్ట్స్ రెడ్యూస్ అయింది బై ఇనిషియల్ ఎంత ట్వంటీ ఇంటూ హండ్రెడ్ సో రెడ్యూస్ అంటే మనం ఏం రాస్తామండి మైనస్ సో ట్వంటీ ఫైవ్ అంటే మైనస్ టెన్ పర్సెంటేజ్ రెడ్యూస్ అంటే మనకు టెన్ పర్సెంట్ తగ్గిందన్నట్టు కదా సో టెన్ పర్సెంట్ తగ్గింది అన్నాడు సో బట్ ఇక్కడ టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందన్నాడు సో ఆన్సర్ ఏంటండి ఆన్సర్ నన్ ఆఫ్ దిస్ సో ఆన్సర్ డి కాదు ఆన్సర్ అండి ఆన్సర్ నన్ ఆఫ్ దిస్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి టీ అయితే ట్వంటీ పర్సెంట్ పెరగడం వల్ల ఒకడు దాని వాడకాన్ని ట్వంటీ పర్సెంట్ తగ్గించుకున్నాడట సేమ్ క్వశ్చన్ అండి మళ్ళా సో సేమ్ మెథడ్ వాడతాం ఇక్కడ టీ ఖరీదంటా ట్వంటీ పర్సెంట్ పెరిగిందంటే సో ట్వంటీ పర్సెంట్ మనం ఎలా రాస్తామండి వన్ బై ఫైవ్ సో పెరిగిందంటే ప్లస్ రాయాలి సో ఎంత ఉంది ఇనీషియల్గా ఫైవ్ ఉంది లేటర్ ఏమవుతుంది సిక్స్ అవుతుంది సిక్స్ ఎలా వస్తుంది సార్ అంటే ఫైవ్ ప్లస్ వన్ ఒకటిక్కడ త్రీ బై ఫైవ్ ఉందానికి ఇనీషియల్గా ఫైవ్ ఉంటుంది లేటర్ ఏమవుతుందండి ఫైవ్ ప్లస్ త్రీ టెన్ అవుతుంది రైట్ సో అక్కడ సార్ సార్ వన్ ఏ వస్తుంది అనుకుంటే కొన్ని క్వశ్చన్స్లో చేంజ్ అవుతుంది సో నెక్స్ట్ ఏమన్నాడు ఆ వాడగాని ట్వంటీ పర్సెంట్ తగ్గించుకున్నాడట సో ట్వంటీ పర్సెంట్ రెడ్యూస్ చేసిన అంటే ఏమవుతుంది అప్పుడు మైనస్ వన్ బై ఫైవ్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది ఫైవ్ ఫోర్ అవుతుంది సో అప్పుడు ఏమన్నాడు అతడు టీపై ఖర్చుని ఎంత శాతం మేరకు తగ్గించుకున్నాడు అన్నాడు రైట్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ రైట్ సో ఈ డిఫరెన్స్ ఎంత అండి వన్ బై ట్వంటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ సో అంటే ఇక్కడ మైనస్ వన్ కదా సో తగ్గించుకున్నాను కాబట్టి మనకు మైనస్ వన్ అంటే ట్వంటీ ఫోర్ మైనస్ ఫోర్ పర్సెంటేజ్ తగ్గించుకున్నాడు అంటే అంటే ఎంత తగ్గించుకున్నాడు ఫోర్ పర్సెంట్ తగ్గించుకున్నాడు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక ఎగ్జిబిషన్ ప్రవేశ రోజుము రూ రూపాయిగా ఉండింది తర్వాత దాన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తే అమ్మకంలో ట్వంటీ పర్సెంట్ వృద్ధి కనిపించింది సందర్శకుల సంఖ్యలో వృద్ధి శాతం ఎంత అన్నాడు రైట్ సో మనకు ఇలాంటి క్వశ్చన్లో ఒకటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ సో ఈ నెంబర్ తీసుకోకండి సో ఈ నెంబర్ ఎప్పుడు తీసుకోకూడదు అంటే వృద్ధి సందర్శకుల సంఖ్యలో వృద్ధి శాతం ఎంత అన్నాడు కాబట్టి తీసుకోకూడదు రైట్ సో పర్సంటేజ్ ఫైండ్ చేయమన్నప్పుడు ఈ నెంబర్ను మనం నెగ్లెక్ట్ చేయండి ఇలాంటి క్వశ్చన్స్ మనము రేషియోలో క్రాస్ మల్టిప్లై మెథడ్ చేస్తామండి రేషియోలో సో క్రాస్ క్రాస్ మల్టిప్లై చేస్తాము రేషియోలో క్రాస్ మల్టిప్లై మెథడ్ చేస్తాము చూడండి దీన్ని మనము ఫస్ట్ ప్రైస్ సో మనకు ఈ ప్రైస్ నో క్వాంటిటీ రిలేషన్ తెలియదు ఇక్కడ ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోజనల్ టు ది క్వాంటిటీ అంతేనా యాజ్ అ ప్రైస్ ఇంక్రీజెస్ నంబర్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ నో గూడ్స్ రెడ్యూజస్ యాజ్ అ పై యాజ్ అ ప్రైస్ రెడ్యూజెస్ ది గూడ్స్ క్వాంటిటీ ఇంక్రీజెస్ అంతే కదా సో ఫర్ సపోజ్ సంతూర్ సోప్ ట్వంటీ రూపీస్ ఉందనుకోండి ఓకేనా సో హండ్రెడ్కి మనం ఫైవ్ ఉంటాం అదే ట్వంటీ ఫైవ్ ఉంటే అని ఉంటాం ఫోర్గా ఉంటాం సో దానివల్ల ఏమవుతుంది మనకు సో ఏమవుతుంది దీనివల్ల మనకు ఆ డిఫరె మనకు ఆ క్వాంటిటీ డిఫరెన్స్ వస్తుంది రైట్ సో చూడండి ఇక్కడ సో ప్రైస్ చూడండి ప్రైస్ రేసి ఏమవుతుందండి సో ప్రైస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించిందంటే అంటే ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ వన్ బై ఫోర్ అవుతుంది అంటే మైనస్ సో ఫోర్ ఇనిషియల్గా ఒరిజినల్ ఫోర్ ఉంటుంది లేటర్ ఏమవుతుంది త్రీ అవుతుంది రైట్ సో క్వాంటిటీ చూడండి ఇక్కడ సో క్వాంటిటీ ఏమన్నాడు ట్వంటీ పర్సెంట్ గ్రోత్ రేట్ అన్నాడు కాబట్టి సో వన్ బై ఫైవ్ సో అంటే గ్రోత్ కాబట్టి వన్ వన్ ప్లస్ వన్ చేయాలి సో ఫైవ్ సిక్స్ రైట్ సో ఇక్కడ చూడండి నేను ఎలా చేస్తాను చూడండి ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ త్రీ రైట్ సో ఫైవ్ ఇంటూ త్రీ ఎంత అండి ఫిఫ్టీన్ ఫోర్ ఇంటూ సిక్స్ ఎంత అండి ట్వంటీ ఫోర్ రైట్ సో ఇక్కడ ఏమన్నాడు సందర్శకులలో ఎంత శాతం వృద్ధి అన్నాడు సందర్శకులలో ఎంత వృద్ధి అంటే వృద్ధి ఎంత అండి నైన్ బట్ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి మనం ఇనిషియల్ వాల్యూ వేసుకోవాలి ఇంటూ హండ్రెడ్ సో ఏమొస్తుంది మనకు త్రీ త్రీజా త్రీ ఫైవ్జా ఫైవ్ ట్వంటీజా రైట్ సిక్స్టీ పర్సంటేజ్ అనేది వృద్ధి ఒకవేళ ఇలా కాకుండా ఎంత వృద్ధి అనుకోండి ఎంత వృద్ధి అన్నాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తారండి తొమ్మిది అని తీసుకోవాలి అలా కాకపోతే ఎంత శాతం వృద్ధి అంటే వృద్ధి అంటే సిక్స్టీ పర్సెంట్ అనాలి ఎంత శాతం వృద్ధి అంటే సిక్స్టీ పర్సెంటేజ్ తీసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక దళహరి పొందే కమిషన్ రేటు ఫోర్ పర్సెంట్ నుండి ఫైవ్ పర్సెంట్కు పెంచినప్పటికీ అతనికి అదే ఆదాయం వచ్చింది అతనికి వ్యాపారంలో మాద్ మాంద్యం శాతం ఎంత అన్నాడు రైట్ అంటే అతని సో అతని బిజినెస్లో ఎంత ఇంక్రీజ్ అన్నాడు రైట్ సో ఫోర్ పర్సెంట్ నుండి అతనికి ఫైవ్ పర్సెంట్ పెరిగిందంట ఫోర్ పర్సెంట్ నుండి అతనికి ఫైవ్ పర్సెంట్ పెరిగిందట సో అప్పుడు ఏమన్నాడు పెంచినప్పటికీ అతనికి అదే ఆదాయం వచ్చిందన్నాడు వచ్చింది అతనికి వ్యాపారంలో మాంద్యం శాతం ఎంత అన్నాడు సో డిఫరెన్స్ ఎంత అండి వన్ బై ఫైవ్ ఇంటూ హండ్రెడ్ రైట్ సో దానికి అదే ఆదాయం అన్నాడు కాబట్టి సో ఎలా దీన్ని ఎలా రాసేసారంటే చూడండి ఏ ఇంటూ ఫోర్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు సో బి సేమ్ పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఫైవ్ పర్సంటేజ్ సో దాని ఏ ఇస్ టు బేర వస్తాం మనం ఫైవ్ టు ఫోర్ సరే ఇక క్వశ్చన్లో ఫోర్ తీసుకున్నారు ఇక్కడ ఫైవ్ తీసుకున్నారంటే సో సేమ్ ఆదాయం అదే ఆదాయం అని అంటే ఈక్వాలిటీ కదా సో ఈక్వల్ వచ్చినప్పుడు రేషియోస్ చేంజ్ అవుతాయి అది మీకు ఐడియా ఉండి ఉంటుంది రైట్ సో వన్ బై ఫైవ్ అంటే ఏమవుతుంది ట్వంటీ పర్సంటేజ్ నెక్స్ట్ వెళ్ళిపోదాం చూడండి ఒక భిన్నంలో లవాన్ని ఫార్టీ పర్సెంట్ పెంచితే ఒక భిన్నంలో లవాన్ని ఫార్టీ పర్సెంట్ పెంచితే హారాన్ని ట్వంటీ ఎయిటీ పర్సెంట్ తగ్గిస్తే వచ్చే భిన్నము అసలు భిన్నంలో ఎన్నవ వంతు అన్నాడు దీన్ని ఎలా చేస్తామండి ఫర్ సపోజ్ సో ఎక్స్ వై తీసుకోండి ఎక్స్నంట ఎక్స్ని ఏం చేశాడంట ఫార్టీ పర్సెంట్ మేం చేయాలంటే వన్ ఫార్టీ అవుతుంది హారాన్ని ఎంత తగ్గించాడంట ఎయిటీ పర్సెంట్ తగ్గించా సో అప్పుడు ఏమవుతుందండి ఎయిటీ పర్సెంట్ తగ్గించాడంటే ఏమవుతుంది ట్వంటీ అవుతుంది సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది సెవెన్ వస్తుంది బట్ ఇక్కడ క్వశ్చన్లో చూడండి మనకు సెవెన్ బట్ ఇక్కడ క్వశ్చన్లో ఎయిటీ పర్సెంట్ తగ్గిస్తే అన్నాడు కదా బట్ ఇక్కడ ఎయిటీ పర్సెంట్ పెంచితే అని ఉండాలి క్వశ్చన్లో ఈ క్వశ్చన్ రాంగ్ పడింది చూడండి సో అప్పుడు ఏమవుతుంది ఎక్స్ బై వై ఈక్వల్స్ టు ఎంత అవుతుంది వన్ ఫార్టీ బై వన్ ఎయిటీ అంతేనా ఎయిటీ పర్సెంట్ పెంచారంటే హండ్రెడ్ను ఎయిటీ పర్ హండ్రెడ్లో హండ్రెడ్ను ఎయిటీ పర్సెంట్ పెంచితే ఏమవుతుందండి సో వన్ ఎయిటీ అవుతుంది కదా సో ఇక్కడ అంతే నైన్ సెవెన్ సో ఎక్స్ బై వై ఈక్వల్స్ టు సెవెన్ బై నైన్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పెట్రోల్ ధరను థర్టీ పర్సెంట్ పెంచితే కారు యజమాని ఎంత శాతం మేరకు వినియోగం తగ్గించుకుంటే అతని బడ్జెట్లో మార్పు ఉండదు అన్నాడు రైట్ సో ఫర్ సపోజ్ ఈరోజు పెట్రోల్ ప్రైస్ హండ్రెడ్ ఉంటే దాన్ని థర్టీ పర్సెంట్ అనుకోండి అదేమవుతుందండి థర్టీ పర్సెంట్ పెంచితే వన్ అవుతుంది ఏమన్నాడు కారు యోజమాని ఎంత శాతం మేరకు వినియోగం తగ్గించుకుంటే అతని బడ్జెట్లో మార్పు ఉండదు అన్నాడు అంటే అతను వన్ థర్టీ నుండి దాని హండ్రెడ్కు మార్చుకోవాలనుకుంటే ఎంత ఉంటుంది అన్న డిఫరెన్స్ రైట్ సో అప్పుడు ఎంత అవుతుందండి డిఫరెన్స్ ఎంత ఇక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది థర్టీ రైట్ థర్టీ బై సో ఇనిషియల్ ఎంత ఉంది థర్టీన్ వన్ థర్టీ ఇంటూ హండ్రెడ్ సో జీరో జీరో క్యాన్సల్ సో టోటల్ ఎంత అవుతుంది హండ్రెడ్ బై థర్టీన్ హండ్రెడ్ బై థర్టీన్ అంటే ఎంత అండి సో హండ్రెడ్ బై థర్టీన్ అంటే హండ్రెడ్ బై థర్టీన్ అంటే ట్వంటీ త్రీ వన్ బై థర్టీన్ వస్తుంది ఆన్సర్ సో ఆన్సర్ అదే ఉంది కాబట్టి డైరెక్ట్ వేస్తున్నాను ట్వంటీ త్రీ వన్ బై థర్టీన్ సారీ ఇక్కడ త్రీ హండ్రెడ్ వస్తుంది ట్వంటీ త్రీ వన్ బై థర్టీన్ రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం చూడండి గోధుమ ధర సిక్స్టీన్ పర్సెంట్ పతనమైందంట ఆ వ్యక్తి గోధుమను వినియోగం ఎంత శాతం మేరకు పెంచితే అతని మొత్తం బడ్జెట్లో ఏ మార్పు ఉండదు అన్నాడు సో సేమ్ అండి సో గోధుమ హండ్రెడ్ రూపీస్ ఉంటే ఏమైందంట ఈరోజు ఎయిటీ ఫోర్ రూపీస్ అయిందంట సో ఆ గో ఆ వ్యక్తి గోధుమ వినియోగం ఎంత శాతం మేరకు పెంచితే అతని మొత్తం మీద బడ్జెట్లో ఏ మార్పు ఉండదు అంటే మళ్ళీ ఎయిటీ ఫోర్ నుంచి హండ్రెడ్ చేసుకోవాలి అంతే సింపుల్ రైట్ సో దాన్ని రివర్స్ చేసుకోవాలి ఇలాంటి క్వశ్చన్లో సో ఎంతండి ఇక్కడ సిక్స్టీన్ బై ఎయిటీ ఫోర్ ఇంటూ హండ్రెడ్ అంటే ఫోర్ ట్వంటీ వన్జా సో ఎంతండి ఎయిట్ ఫోర్ హండ్రెడ్ బై ఫోర్ హండ్రెడ్ బై ట్వంటీ వన్ సో ట్వంటీ వన్ వన్సా ట్వంటీ వన్ వన్ అంటే నైన్టీన్ వన్ నైంటీ అంటే ట్వంటీ వన్ ఎయిట్జా అంతేనా ట్వంటీ వన్ సో ట్వంటీ వన్ సారీ ట్వంటీ వన్ ఎంత వన్ నైంటీ అప్రాక్సిమేట్గా ఎంత వస్తామండి ఇంజర్ తీసుకోవచ్చు కదా వన్ ఎయిటీ నైన్ సో మనకు అప్రాక్సిమేట్లా నైన్టీన్ వస్తుంది సో నైన్టీన్ పాయింట్ సంథింగ్ వస్తుంది బట్ ఆన్సర్ ఈజ్ నైన్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నూనె ధర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచారట సో హండ్రెడ్ రూపీస్ ఉంటే ఏం చేశారంటే దాన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచారంటే వన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది దానివల్ల ఖర్చు పెరగకుండా ఉంటే వినియోగంలో తరుగుదలకు అతని మొదటి వినియోగానికి గల నిష్పత్తి ఎంత అన్నాడు అంటే చూడండి వినియోగంలో తరుగుదలకు రైట్ సో అతని మొదటి వినియోగాన్ని గల నిష్పత్తి ఎంత అన్నాడు సో క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి ఇక్కడ నూనె ధర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఏమైందండి వన్ ట్వంటీ ఫైవ్ ఏందండి దానివల్ల ఖర్చు పెరగకుండా ఉంటే వినియోగంలో తరుగుదలకు అతని మొదటి వినియోగాన్ని గల నిష్పత్తి ఎంత అన్నాడు సో అంటే సో వన్ ట్వంటీ ఫైవ్ దీన్ని రివర్స్ రాసుకోవాలి రైట్ సో దీని పర్సంటేజ్ కనుకోండి ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ బై వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ సో ట్వంటీ ఫైవ్ ఫైవ్ జా వన్ ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ పర్సంటేజ్ అంతేనా సో అప్పుడు ఏమన్నాడు మొదటి వినియోగాలు ఇంకా నిష్పత్తి కనుక్కోమన్నాడు అంటే ట్వంటీ ఈజ్ టు హండ్రెడ్ ఎంత అవుతుంది అప్పుడు వన్ ఈజ్ టు ఫైవ్ సో ఇదేమో ఇది మొదటి వినియోగము ఇదేమో తరుదల వినియోగము రైట్ సో రేషి ఏమవుతుంది వన్ ఈజ్ టు ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ చెప్పాం చూడండి చక్కెర ధర ఆరు నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ ఏడు రూపాయల యాభై పైసలు పెరిగిందంట అంటే ఆరు నుండి ఏడు రూపాయల యాభై పైసలు పెరిగింది ఒక వ్యక్తి చక్కెర ఖర్చులో వృద్ధులు లేకుండా ఉండడానికి అతని చెక్కర ధర వినియోగంలో కోత శాతం అంటే కోత శాతం ఏంటంటే మళ్ళీ సేమ్ దాన్ని రివర్స్ రాసుకోవాలి సో సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో సిక్స్ ఇట్ స్మాల్ లాజిక్ అండి దీన్ని రివర్స్ రాసుకుంటే ఏమవుతుందండి సో వన్ పాయింట్ ఫైవ్ జీరో వన్ పాయింట్ ఫైవ్ జీరో అంటే దాని డిఫరెన్సెస్ బై ఇనిషియల్ ఎంత ఉంది సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో ఇన్ టూ హండ్రెడ్ సో ఏమవుతుంది అప్పుడు వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్జా సెవెన్ పాయింట్ ఫైవ్ సో ఫైవ్ ట్వంటీజా ఏమవుతుంది ట్వంటీ పర్సంటేజ్ అంటే అతను ఎంత ఎంత శాతం కోత విధించుకుంటే అతనికి వృద్ధి లేకుండా ఉంటుందని ట్వంటీ పర్సెంట్ కోత విధించుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఖర్చులో టెన్ పర్సెంట్ ఆహార దినుసుల మీద ఫిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ మిగతా అంశాల మీద పెరుగుదల కనిపించింది ఒక ఉద్యోగస్తుని ఖర్చు ఆహార దినుసులపైన మిగతా అంశాలపైన టూ పాయింట్ ఫైవ్ అంట సో ఫుడ్ మీద అదర్ వాటి మీద టూ పాయింట్ ఫైవ్ అంట అతని జీతం ఎంత పెరిగితే అదే స్థాయిలో అతని వస్తు వినియోగం ఉండగలదు అతని ప్రస్తుత జీతం అంట అతని ఇన్కమ్ అంటే ఎంత అండి ఇన్కమ్ ఎంత ఇచ్చాడు రెండు వేల ఐదు వందల తొంభై సో ఎక్స్పెండిచర్ మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు సెవెన్ పార్ట్స్ అంటేనా సో సెవెన్ ఎక్స్ ఈక్వల్స్ టు

సో ఇక్కడ మళ్ళీ ఏమి ఇచ్చాడు ఇక్కడ సో దీని మీద ఎంత పెరిగిందంట సో దీని మీద టెన్ పర్సెంట్ పెరిగిందంట రైట్ సో టెన్ పర్ ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు కదా దీని మీద ఇక్కడ టెన్ పర్సెంట్ ఆహారం మీద టెన్ పర్సెంట్ మిగతా వాటి మీద ఫిఫ్టీన్ పర్సెంట్ అన్నాడు కదా సో సో టెన్ పర్సెంట్ పెరిగిందంటే సో అదేమో టోటల్ ఎంత అయితే టెన్ పర్సెంట్ పెరిగిందంటే సో టోటల్ మనం ఏం సెవెన్ ఫార్టీ ఇంటూ మనం టోటల్ కావాలంటే వన్ టెన్ బై హండ్రెడ్ రాస్తాం టెన్ పర్సెంట్ పెరిగింది కాబట్టి జీరో జీరోస్ క్యాన్సల్ సో మనకు ఎంత వస్తుందండి ఎయిట్ ఫోర్టీన్ వస్తుంది రైట్ సో ఇక్కడ చూడండి ఇక్కడ టోటల్ ఎంత అయింది టోటల్ ఎంత పెరిగిందంట మనకి దీని మీద ఎంత పెరిగింది వన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఏమవుతుంది వన్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ పెరిగింది సో అప్పుడు ఏమవుతుంది మనకు సో వన్ ఎయిట్ ఫైవ్ ఇంటూ వన్ ఫిఫ్టీన్ అంత ఎంత వస్తుందండి అప్రాక్సిమేట్లీ మనకు ట్వంటీ వన్ టూ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో వస్తుంది రైట్ సో ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందండి రెండు యాడ్ చేయండి సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు టూ నైన్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ జీరో వస్తుంది ఈ రెండు యాడ్ చేస్తే టూ నైన్ ఫోర్ జీరో పాయింట్ సో యాక్చువల్లీ ఎంత ఉంది మనకి ఇక్కడ టూ ఫైవ్ నైన్ జీరో సో బట్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది టూ నైన్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ జీరో సో ఎంత వృద్ధి వృద్ధిరైతుందండి సో త్రీ 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 ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ జీరో అంటే ఇక్కడ చూడండి అతనికి అతని ప్రస్తుత జీతము ఇక్కడే మన అనుకోమన్నాడు అతని జీతం ఎంత పెరిగితే అదే స్థాయిలో అతని వినియోగం వస్తు వినియోగం ఉండగలదు అన్నాడు అంటే ఎంత పెరగాలి అందు ఇక్కడ త్రీ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ జీరో పెరగాలి త్రీ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ జీరో సో మనకి ఇక్కడ ఆన్సర్ లేదండి సో అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది ఆప్షన్ నన్ ఆఫ్ దిస్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక జిల్లాలో జనాభా ఆరు వేల నాలుగు వంద అరవై అరవై నాలుగు వేలు జనాభాలో సంవత్సరానికి టూ అండ్ హాఫ్ పర్సెంట్ పెరుగుదల ఉంటే మూడు సంవత్సరాల తర్వాత జిల్లా జనాభా ఎంత అన్నాడు సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ అండ్ హాఫ్ పర్సెంటేజ్ని ఎలా రాస్తామో తెలుసుకోవాలి మనం అంటే సో టూ పాయింట్ ఫైవ్ బై హండ్రెడ్ రైట్ సో టూ పాయింట్ ఫైవ్ బై హండ్రెడ్ సో టూ పాయింట్ ఫైవ్ అంటే ఇక్కడ మనం థౌసండ్ రాస్తాము ట్వంటీ ఫైవ్ ఫోర్స్ రైట్ సో ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్ చూడండి సో మనం ఏం ఏం రాయొచ్చుందని వన్ బై ఫార్టీ అని రాయచ్చు కదా సో ఫస్ట్ ఇయర్ సో ఫస్ట్ ఇయర్ ఎంత అండి ఫార్టీ సో ఏమవుతుంది పెరుగుదల అంటే ఏమవుతుంది ఫార్టీ వన్ సో సెకండ్ ఇయర్ కూడా అవుతుంది ఫార్టీ ఫార్టీ వన్ థర్డ్ ఇయర్ కూడా ఏమవుతుంది ఫార్టీ ఫార్టీ వన్ రైట్ సో ఫార్టీ వన్ అంటే ఇక్కడ ఏమవుతుందండి టోటల్ సో టోటల్ ఏమవుతుంది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అంతేనా సో మనకు సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ సారీ సిక్స్టీ ఫోర్ థౌజండ్ అవుతుంది రైట్ సో సిక్స్టీ ఫోర్ థౌజండ్ సో ఇక్కడ ఎంత వస్తుంది ఫార్టీ ఫార్టీ వన్ ఇంటూ ఫార్టీ వన్ ఎంత అవుతుందండి సో ఫార్టీ వన్ ఇంటూ ఫార్టీ వన్ సో ఫార్టీ వన్ ఇంటూ ఫార్టీ వన్ ఎంత అవుతుందండి ఫార్టీ వన్ ఫోర్ సో సిక్స్టీన్ సిక్స్టీన్ ఎయిటీ వన్ సిక్స్టీన్ ఎయిటీ వన్ ఇంటూ ఫార్టీ వన్ ఎంత అండి సిక్స్టీన్ ఎయిటీ వన్ ఇంటూ ఫార్టీ వన్ అప్రాక్సిమేట్లీ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ సో మనకు సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ సో మనకు ఆల్రెడీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇచ్చాడు కాబట్టి సో మనకు అజ్యూమ్ చేసుకుంది సిక్స్టీ ఫోర్ మనం అజ్యూమ్ చేసుకుంది ఈ రెడ్ బాక్స్లో ఉందండి సో మనకు యాక్చువల్గా ఇచ్చింది ఏంటంటే ఈ గ్రీన్ బాక్స్ ఈ బ్లూ బాక్స్ అంటే ఇంటూ వన్ సో మనకి ఇక్కడ ఏమొస్తుందండి సేమ్ ఇంటూ వన్ అంటే ఎంత సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ సో మన ఆన్సర్ ఏంటండి ఆప్షన్ బి సో మనం చూడండి ఇనిషియల్ లీటర్ మెథడ్ని ప్రతి ఒక్క దాంట్లో వాడుతున్నామండి ఇది మీరు అబ్జర్వ్ చేయాలంటే ఈ ఒక్క మెథడ్తోని చాలా పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద్రవ్యోల్పణం సంవత్సరానికి ఎయిట్ ఎయిట్ పర్సెంట్ రేట్తో పెరుగుతుంటే ఇరవై గల వస్తువు రెండు సంవత్సరాల తర్వాత ఎంత ఖరీదవుతుంది అంటే సో ఇన్ఫ్లేషన్ ఏమైంది ఇన్ఫ్లేషన్ అంట ఎయిట్ పర్సెంట్ రేట్తో పెరుగుతుందంట ప్రతి ఇయర్ అంటే ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత ఆ వస్తువు ఎంత ఖరీదవుతుంది అన్నాడు రైట్ సో సేమ్ ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ నెల మనం ఎయిట్ బై హండ్రెడ్ అంటే ఏం రాయొచ్చండి సో టూ ట్వంటీ ఫైవ్ అంతేనా సో టూ బై టూ బై ట్వంటీ ఫైవ్ అని రావచ్చు కదా సో చూడండి ఇనీషియల్ లెటర్ సో ఇనీషియల్ ఎంత ఉందండి ట్వంటీ ఫైవ్ లేటర్ ఏమవుతుంది ట్వంటీ సెవెన్ మళ్ళీ ఇనిషియల్గా ట్వంటీ ఫైవ్ తర్వాత లెటర్ ట్వంటీ సెవెన్ సో ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఎంత అండి సో ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఎంత అవుతుందండి ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ సెవెన్ ఇంటూ ట్వంటీ సెవెన్ ఎంత అండి సెవెన్ ట్వంటీ నైన్ బట్ ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకు మనకు అజ్యూమ్ చేసుకుంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇచ్చింది బట్ యాక్చువల్ ఎంత ఇచ్చాడు ట్వంటీ ఇచ్చాడు సో అయితే ఈ పెరిగిన తర్వాత దాని వాల్యూ వేటి మధ్యలో ఉంటుందని అడిగాడు అంటే మనం ఎలా వచ్చండి ట్వంటీ ఇంటూ సెవెన్ ట్వంటీ నైన్ బై సిక్స్ ట్వంటీ ఫైవ్ రైట్ ట్వంటీ ఇంటూ సెవెన్ ట్వంటీ నైన్ బై సిక్స్ ట్వంటీ ఫైవ్ సో అప్పుడు ఏమొస్తుంది ట్వంటీ త్రీ పాయింట్ త్రీ సంథింగ్ వస్తుంది ట్వంటీ త్రీ పాయింట్ త్రీ టూ వస్తుంది రైట్ సో అంటే మనకిచ్చిన మనకిచ్చిన ఆన్సర్లలో బిట్వీన్ ఆన్సర్ కనుక్కోవాలి మనం మనకిచ్చిన ఆన్సర్లలో సో బిట్వీన్ ఆన్సర్ కనుక్కోవాలి అంటే ఏమవుతుంది అప్పుడు ఆన్సర్ ఆన్సర్ డి అవుతుంది రైట్ అంటే ట్వంటీ త్రీ దాటింది కాబట్టి బిట్వీన్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ మధ్యలో ఉంటుంది ఆన్సర్ బిట్వీన్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ మధ్యలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి చూడండి మూడు సంవత్సరాల క్రితం ఒక పట్టణ జనాభా లక్ష అరవై వేలు గత మూడు సంవత్సరాల్లో వరుసగా జనాభా పెరగడ పెరుగుదల త్రీ పర్సెంట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే ప్రస్తుత జనాభా ఎంత అన్నాడు చూడండి సో ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్ అండి సేమ్ మళ్ళీ రైట్ సో ఇక్కడ త్రీ పర్సెంట్ అంటే దీన్ని ఎలా రాయచ్చు మనం త్రీ బై హండ్రెడ్ సో ఇక్కడ పెరుగుదల అన్నాడు కాబట్టి ప్లస్ సో హండ్రెడ్ తర్వాత ఏమవుతుంది వన్ నాట్ త్రీ అవుతుంది నెక్స్ట్ ఏంటండి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎలా రాస్తాం మనము వన్ బై ఎంత రాస్తామండి టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే సో వన్ బై ఫార్టీ అంతేనా సో ఇనిషియల్గా ఫార్టీ ఉంది లేటర్ ఏమవుతుంది ఫార్టీ వన్ అవుతుంది నెక్స్ట్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఏమవుతుంది

ఫోర్ డబల్ టూ త్రీ అవుతుంది ఇంటూ ట్వంటీ వన్ చేయండి ఎంత వస్తుంది ఇంటూ ట్వంటీ వన్ సో డబల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ త్రీ డబల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ త్రీ డబల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ త్రీ బట్ ఇక్కడ చూడండి ఇది అజ్యూమ్ చేసుకున్న వాల్యూమ్ ఈ రెండు అజ్యూమ్స్ చేసుకున్నాం బట్ ఇక్కడ ఒరిజినల్ వాల్యూ ఎంత ఇచ్చాడు వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఇచ్చాడు ఒరిజినల్ వాల్యూ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అంటే ఎయిటీ థౌజండ్ ఇంటూ టూ సో ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై మూడు ఇంటూ టూ సో ఎంత వస్తుందండి మనకు సో వన్ డబల్ సెవెన్ సో సిక్స్ సిక్స్ వస్తుంది రైట్ సో ఆన్సర్ ఏంటంటే అప్పుడు ఆప్షన్ బి చూడండి ఇప్పుడు ఇనిషియల్ లెటర్ మెథడ్ ఎన్నిసార్లు వాడుతున్నాం చూడండి అంటే మనము సేమ్ పర్సంటేజ్ వాడచ్చు డిఫరెంట్ పర్సంటేజ్ కూడా వాడచ్చు సేమ్ పర్సంటేజ్ వాడాము డిఫరెంట్ పర్సంటేజ్ కూడా వాడాము రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం చూడండి రెండు సంవత్సరాల క్రితం ఒక పట్టణ జనాభా రే అరవై రెండు వేల ఐదు వందలు పద్ పెద్ద నగరాలకు వలసపోవడం వల్ల జనాభా సాలు ఫోర్ పర్సెంట్ రేట్తో తగ్గింది ప్రస్తుత జనాభా ఎంత అన్నాడు రైట్ చూడండి ఎంత తగ్గిందంట ఇనిషియల్ సేమ్ మళ్ళీ ఇనిషియల్ కాన్సెప్ట్ సో ఫోర్ పర్సెంట్ నెల రాస్తాం మనము ఫోర్ బై హండ్రెడ్ అంటే సో తగ్గిందంటే మైనస్ ఫోర్ కదా సో మైనస్ వన్ బై ట్వంటీ ఫైవ్ సో ఇనీషియల్గా ట్వంటీ ఫైవ్ ఉండే లేటర్ ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ మైనస్ వన్ అంటే ట్వంటీ ఫోర్ సో సెకండ్ సెకండ్ ఇయర్ మళ్ళీ సేమ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఏమన్నాడు రెండు సంవత్సరాల క్రితం ఒక పట్టణ జనాభా రెండు వేల అరవై రెండు వేల ఐదు వందలు సో వాళ్ళ ప్ర వలసపోవడం వల్ల వాళ్ళ జనాభా సాలుకు ఫోర్ పర్సెంట్ రేట్తో తగ్గింది ప్రస్తుత జనాభా అన్నాడు అంటే ఇది సో ఇది టూ ఇయర్స్ బ్యాక్ అంతేనా సో ఇది ప్రజెంట్ ఓకే సో మనకు క్వశ్చన్లు ఏం ఇచ్చాడు రైట్ సో క్వశ్చన్లు నేమ్ ఇచ్చాడు చూడండి సో మనకు అజ్యూమ్ చేసుకుంటే మనకు వాల్యూస్ ఎలా వచ్చాయి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఎంత అండి ఫైవ్ సెవెంటీ సిక్స్ అంతేనా సో మనకు సిక్స్ ట్వంటీ ఫైవ్ అజ్యూమ్ చేసుకున్నాం బట్ ఇక్కడ మనకు క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాడు అంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ సో ఇక్కడ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ సిక్స్ డబల్ జీరో అంటే ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రైట్ సో అంటే ప్రస్తుత జనాభా ఎంత ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక సామాగ్రికి విలువలో తరుగుదల ట్వంటీ పర్సెంట్ మూడు సంవత్సరాల తర్వాత సామ్రా సామాగ్రి ఇప్పటికీ ఇప్పటి విలువ కంటే తగ్గు శాతం ఎంత అన్నాడు సేమ్ మళ్ళీ ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్ అండి ట్వంటీ పర్సెంట్ అంటే మనం ఎలా రాసాము వన్ బై ఫైవ్ సో తగ్గిందంటే మైనస్ వన్ మైనస్ రాస్తాం అంతే కదా సో ఇనీషియల్ లెటర్ సో ఫస్ట్ ఇయర్ ఎంత అండి సో ఫస్ట్ ఇయర్ ఫైవ్ ఉంది తర్వాత ఏమైంది ఫోర్ అవుతుంది సార్ ఫోర్ అవాలంటే ఫైవ్ మైనస్ వన్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఎంత అవుతుందండి ఫైవ్ ఉంది ఫోర్ థర్డ్ ఇయర్ మళ్ళీ ఫైవ్ ఉంటుంది ఫోర్ రైట్ సో దీన్ని చూడండి దాన్ని కంపేర్ చేస్తే మనకు వ్యాల్యూ వచ్చేస్తుంది

ఫోర్ 48, 48. 5 ట్వంటీ అంటే ఎయిట్ పాయింట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ అంటే అతనికి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఏంటంట ఆ విలువ తక్కువ తక్కువ తక్కువైపోతుందంట సామాగ్రి విలువ తక్కువైపోతుందంట రైట్ సో ఆన్సర్ అంటే ఇప్పుడు మనకి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఐదు సంవత్సరాలకు ఫైవ్ పర్సెంట్ వృద్ధి రేటు పట్టణ జనాభాకు ఉన్నది రెండు వేల ఒకటిలో జనాభా ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పదిహేను అయితే నైన్టీన్ నైంటీ ఎయిట్లో జనాభా ఎంత అన్నాడు అంటేనా సో నైన్టీన్ నైంటీ ఎయిట్ టూ థౌజండ్ వన్ అంటే నైన్టీన్ నైంటీ నైన్ ఒక ఇయర్ అండి సో టూ థౌజండ్ ఒక ఇయర్ ఇది ఒక అంటే త్రీ ఇయర్స్ సో మనం ఇన్షియలేటర్ కాన్సెప్ట్ వాడుతున్నాం చూడండి ఇక్కడ సేమ్ ఇన్షియలేటర్ కాన్సెప్ట్ ఫైవ్ పర్సెంట్ నెల రాస్తామండి మనం వన్ బై ట్వంటీ పెరుగుదల కాబట్టి ప్లస్ సో ఫస్ట్ ఇయర్ ఎంత అండి ట్వంటీ ట్వంటీ వన్ అంటే నైన్టీన్ నైంటీ ఎయిట్ టు నైన్టీన్ నైంటీ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ సో సెకండ్ ఎంత అండి ట్వంటీ ట్వంటీ వన్ సో థర్డ్ ఇయర్ ఎంత అండి అంటే టూ థౌజండ్ టూ థౌజండ్ టూ థౌసండ్ వన్ ఎంత అండి ట్వంటీ ట్వంటీ వన్ సో టోటల్ ఎంత అవుతుంది ఎయిట్ థౌసండ్ సో ఇక్కడ ఎంత అవుతుంది ఫోర్ ఫార్టీ వన్ ఇంటూ సో ఫోర్ ఫార్టీ వన్ ఇంటూ ట్వంటీ వన్ ఎంత అండి సో ఫోర్ ఫార్టీ వన్ సో టూ ఎయిటీ ఎయిట్ సో ఎంత వన్ సిక్స్ ట్వెల్వ్ వన్ నైన్ టూ సిక్స్ వన్ అంతేనా సో నైన్ టూ సిక్స్ వన్ అంటే సో మనం అజ్యూమ్ చేసుకున్న వాల్యూస్ వచ్చాయి బట్ ఇక్కడ రెండు వేల ఒకటిలో జనాభా ఎంత అన్నాడు అతను రెండు వేల ఒకటిలో జనాభా ఎంత అన్నాడు ఒక అన్నాడు మనకేమన్నాడు నైన్టీన్ నైంటీ ఎయిట్లో అనుకోమంటున్నాడు రైట్ సో మనం ఈ వ్యాల్యూ కనుక్కోవాలి నైన్టీన్ నైంటీ ఎయిట్ కనుక్కోవాలి సో సో అప్పుడు ఎంత అవుతుందండి వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌజండ్ నైన్ ఫిఫ్టీన్ బై ఎంత అండి నైన్ టూ సిక్స్ వన్ సో నైన్ టూ సిక్స్ వన్ అండ్ ఎంత అవుతుంది ఫిఫ్టీన్ వస్తుంది సో ఇక్కడ ఇన్ టూ ఫిఫ్టీన్ ఎంత ఎయిటీన్ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ఎంత అండి వన్ ట్వంటీ సో వన్ ట్వంటీ రైట్ అంటే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రైట్ సో నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఆ జనాభా ఎంత అంటే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి ఒక యంత్ర విలువలో తరుగుదల సంవత్సరానికి టెన్ పర్సెంట్ అన్నాడు అంటే సో టెన్ పర్సెంట్ అంటే ఏం రాస్తామండి మనం మైనస్ వన్ బై టెన్ అని రాస్తాము రైట్ సో మూడు సంవత్సరాల క్రితం దాన్ని కొనుక్కొచ్చారు దాన్ని ప్రస్తుత విలువ ఎయిట్ సెవెన్ ఫోర్ ఎయిట్ అయితే దాన్ని కొన్నప్పటి విలువ ఎంత అన్నాడు సో ఇనీషియల్గా లేటర్ ఇషియల్గా ఎంత ఉంది టెన్ లేటర్ ఎంత టెన్ మైనస్ వన్ అంటే ఎంత నైన్ సో ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి ఎంత అండి మళ్ళీ సేమ్ టెన్ నైన్ థర్డ్ ఇయర్కి ఎంత అవుతుందండి సేమ్ మళ్ళీ టెన్ నైన్ రైట్ సో అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ టెన్ ఇంటూ టెన్ అంటే హండ్రెడ్ హండ్రెడ్ టెన్ అంటే థౌజండ్ ఇక్కడ ఎయిటీ వన్ ఎయిటీ వన్ నైన్ ఎంత అంటే అండి అండి సో సెవెన్ ట్వంటీ నైన్ వస్తుంది సెవెన్ ట్వంటీ నైన్ అంతేనా సెవెన్ ట్వంటీ నైన్ సో ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లో జాబ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి దాని ప్రస్తావ అంట అంటే ప్రస్తుతం అంటే ఏంటండి ఇది సో దాని ప్రస్తుతం ఎంతనంట ఎయిట్ సెవెన్ అంటే ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఎయిట్ అంట సో అయితే దాని కొన్నప్పటి విలువ ఎంత అన్నాడు రైట్ అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ దాని విలువ ఎంత అన్నాడు సో సెవెన్ ట్వంటీ నైన్ అంటే మనం సో సెవెన్ ట్వంటీ నైన్ ఇంటూ ట్వెల్వ్ ఎంత వస్తుందండి సెవెన్ ట్వంటీ నైన్ ఇంటూ ట్వెల్వ్ అంతేనా సో సెవెన్ ట్వంటీ నైన్ ఇంటూ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ అంటే ఎంత వస్తుందండి సో థౌజండ్ ఇంటూ ట్వెల్వ్ ఎంతండి ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ దాని వాల్యూ ట్వెల్వ్ థౌజండ్ అయింది ఇప్పుడు ప్రజెంట్ దాని వాల్యూ ఎంత అండి ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఎయిట్ అయింది రైట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం చూడండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జనవరిలో జన జనవరి రైల్వేలో రైల్వే పోలీసుల వారు నాలుగు వేల మంది టికెట్ లేని ప్రయాణించే ప్రయాణికులను పట్టుకున్నారు ఫిబ్రవరి నెలలో ఆ సంఖ్య ఫైవ్ పర్సెంట్ పెరిగిందంట రైట్ చూడండి సో ఫైవ్ పర్సెంట్ పెరిగిందంటే ఏం రాస్తామండి ఫైవ్ పర్సెంట్ పెరిగిందంటే వన్ బై ట్వంటీ అంటే ప్లస్ వన్ బై ట్వంటీ సో ఇనీషియల్ లెటర్ కాన్సెప్ట్ సేమ్ మళ్ళీ సో ఫిబ్రో అంట ఏమవుతుంది ట్వంటీ ట్వంటీ వన్ అయిందంట నెక్స్ట్ ఏమన్నాడు అధికారుల అప్రమత్తత వల్ల ఆ సంఖ్య ఫైవ్ పర్సెంట్ తగ్గింది రైట్ సో అధికారుల అప్రమత్తం వల్ల ఫైవ్ పర్సెంట్ తగ్గిందంటే ఫైవ్ పర్సెంట్ తగ్గిందంటే మైనస్ వన్ బై ట్వంటీ కదా సో అప్పుడు ఏం రాస్తాం మనం ట్వంటీ నైన్టీన్ రాస్తాం నైంటీన్ ఎందుకు రాసామంటే మైనస్ కదా నెక్స్ట్ ఏమన్నాడు ఏప్రిల్లో ఇంకా టెన్ పర్సెంట్ తగ్గింది అన్నాడు సో ఏప్రిల్లో కూడా ఇంకా టెన్ పర్సెంట్ తగ్గిందంటే ఎంతండి సో టెన్ పర్సెంట్ తగ్గిందంటే మైనస్ వన్ బై టెన్ అంతే కదా సో ఇక్కడ టెన్ అవుతుంటే ఇక్కడ ఏమవుతుంది నైన్ అవుతుంది సో అప్పుడు ఏప్రిల్ మాసంలో మొత్తం పట్టుబడిన టికెట్ లేని ప్రయాణికుల సంఖ్య ఎంత అన్నాడు ఏప్రిల్ మాసంలో మొత్తం పట్టుబడిన టికెట్ లేని ప్రయాణికుల సంఖ్య ఎంత అన్నాడు సో ఇది ఎంత అవుతుందండి సో ట్వంటీ ట్వంటీ అంటే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టు టెన్ ఫోర్ థౌజండ్ ఇక్కడ ఎంత వస్తుంది ట్వంటీ వన్ నైన్స్ ఎంత అండి ట్వంటీ వన్ అయిన వన్ ఎయిటీ నైన్ వన్ అండ్ ఎయిటీ నైన్ టూ నైన్టీన్ ఎంత అండి వన్ సో ఎయిట్ సెవెంటీ టూ జీరో ఎయిట్ సెవెంటీన్ వన్ ఎయిట్ నైన్ సో వన్ నైన్ సో త్రీ ఫైవ్ అంతేనా త్రీ ఫైవ్ నైన్ వన్ సో మనకు అజ్యూమ్ చేసుకున్న వాల్యూస్ ఇవ్వండి బట్ యాక్చువల్ క్వశ్చన్లు ఎంత ఇచ్చాడండి సో క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్కి మనం దా వాటిని కంపేర్ చేసుకోవాలి క్వశ్చన్ ఏమి ఇస్తాడు ఫోర్ థౌజండ్ అని ఇచ్చాడు అంటే సో ఫోర్ థౌజండ్ సో దీనికి ఈ అజ్యూమ్ చేసుకున్న వాల్యూకి ఎంత మళ్ళీ మల్టిప్లై చేస్తే ఫోర్ వస్తుంది ఇంటూ ఇక్కడ కూడా సేమ్ ఇంటూ అంటే త్రీ అంటే వాళ్ళు తీసుకున్న మెజర్స్ వల్ల టికెట్ లేని ప్రయాణికులు ఎంతమంది ఉన్నారండి త్రీ ఫైవ్ నైన్ వన్ రైట్ సో ఒకవేళ వాళ్ళ క్వశ్చన్లో ఎంతమంది తగ్గారని అడగానే అనుకోండి ఎంతమంది తగ్గారు ఇలా కాకుండా ఎంతమంది తగ్గారు అంటే ఎంతమంది తగ్గారంటే అప్పుడు ఏం రాస్తాం మనము ఫోర్ థౌజండ్ మైనస్ త్రీ ఫైవ్ నైన్ వన్ అంతేనా సో అప్పుడు ఎంతమంది తగ్గారండి ఫోర్ నాలుగు వందల తొమ్మిది మంది తగ్గారు అంతేనా సో నాలుగు వందల మంది నాలుగు వందల తొమ్మిది మంది తగ్గారని చెప్తారు రైట్ సో యాక్చువల్గా అయితే త్రీ ఫైవ్ నైన్ వన్ రైట్ సో యాక్చువల్ అయితే ఇక్కడేమన్నాడు మొత్తం పట్టుబడిన టికెట్ లేని ప్రయాణికుల సంఖ్య సో అదే ఏప్రిల్లో అంట త్రీ ఫైవ్ నైన్ వన్ పట్టుబడ్డారంట ఒకవేళ మొత్తం ఎంత తగ్గారంటే ఫోర్ జీరో నైన్ రైట్ సో నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నామండి Until then thank you so much stay so stay safe at home stay safe